ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్, అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ఆమేన్. చాలా సంతోషం. ప్రతి ఉదయం అద్భుతంగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఆయన మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాయి కదండి. సమాధానం, సంతోషం, నెమ్మదిని మనం పొందుకుంటున్నాం. ప్రతి విషయంలో ఆయన మాటలు మనల్ని ఎంతగానో చక్కని రీతిలో మరి నడిపిస్తూ ఉన్నాయి. బాధలలో, నెమ్మది లేని పరిస్థితుల్లో, దుఃఖ సమయంలో, పడిపోయినప్పుడు, చెదిరిపోయినప్పుడు, ఎవ్వరూ ఆదరించని పరిస్థితిలో మరి మనమున్నప్పుడు దేవుని మాటల ద్వారా మనము ఎంతగానో నడిపించబడుతున్నాం. ఉజ్జీవంలోనికి మరి నడిపించబడుతున్నాం కదా. చాలా సంతోషం. ఈ ఉదయకాల సమయంలో మరి ప్రతిరోజులాగానే మరి దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారు కదా. ఆశ కలిగి ఎదురు చూస్తున్న వారి జీవితాల్లో దేవుడు అద్భుత రీతిలో మరి చక్కని ఆయన మాటల ద్వారా మరి ఆశపడుతున్న మరి విధానాన్ని బట్టి ఎంతగానో మనం తృప్తిపరుస్తూ ఉంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. దేవుని బలమైన మాటల ద్వారా మన జీవితాల్లో అద్భుతాన్ని చూద్దాం. యోహాన్ సువార్త 14:1 ద్వారా, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి. ఆమేన్. దేవుని నామానికి మహిమ. అద్భుతకరమైన దేవుని మాటలు కదండి. చూడండి, ఈ ఉదయకాల సమయంలో చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారేమో. నెమ్మది, సమాధానం, సంతోషం లేదేమో. చాలా కలవరంతో ఉన్నారేమో. పిల్లల మరి విషయాన్ని బట్టి, ఉద్యోగం విషయాన్ని బట్టి, లేకపోతే పరిస్థితులు చాలా మనల్ని చాలా ఆందోళన చేస్తూ ఉంటాయి కదండి. అనుకోవచ్చు, ఏంటి నాకు ఈ జీవితం, ఏంటి నాకు ఈ బ్రతుకు, ఎప్పుడు ఇంతేనా, ఇక నా జీవితం, నా స్థితి ఇంతేనా అని అనుకుంటూ ఉంటాం. కానీ చూడండి, దేవుడు అంటున్నారు ఉదయకాల సమయంలో ఏ విషయాన్ని బట్టి కలవర పడద్దు, కానీ మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి అని మాట్లాడుతున్నారు. ఈరోజు చాలామంది జీవితాల్లో విశ్వాసము లేదండి. విశ్వాసము లేని జీవితాలే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఏదో క్రైస్తవులుగా ఉన్నామంటే ఉన్నాం, మందిరానికి వెళ్తున్నాం అంటే వెళ్తున్నాం, ప్రార్థిస్తున్నామంటే ప్రార్థిస్తున్నాం, ఏదో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నామంటే ధ్యానిస్తున్నాం, కానీ విశ్వాసము లేని క్రైస్తవులుగా బ్రతుకుతూ ఉన్నాము కదా. ఈ రోజున విశ్వాసము లేని వారిగా మనం ఉండడానికి వీల్లేదు. చూడండి, మనము బ్రతుకుతున్నామంటే మన శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు మనం బ్రతుకుతాం, అంతే కదా. అంటే ఒకసారి ఊపిరి పోయిందనుకోండి, ఊపిరి ఆగిపోతే ఇంకా మనం మరణించినట్టే లెక్క, అంతే కదా. మన జీవితంలో కూడా అంతే. ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో విశ్వాసము లేకపోతే మనం మరణించిన వారితో సమానం. ఈ రోజున విశ్వాసం మన జీవితాల్లో ఉండాలి అండి. విశ్వాసము ద్వారా మన జీవితాల్లో ఏదైనా మన జీవితాల్లో మనం పొందుకుంటూ ఉంటాం. ఏ కార్యాన్నైనా మరి దేవుని మహిమను మనం చూస్తూ ఉంటాం. విశ్వాసము లేకుండా మనము దేవుని మహిమను చూడాలంటే అది అసంభవం. ఈరోజున విశ్వాసము కలిగిన వారిగా మనం ఉండాలి. ఎస్, నా దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో సమస్తమైన కార్యాలు చేయగల సమర్థుడు, నా జీవితంలో ఉన్నత స్థితిలో నన్ను ఉంచగల సమర్థుడు, నా జీవితంలో ఏదైనా మరి ఏ విషయంలో అయితే నేను పడిపోయానో, ఏ విషయంలో అయితే చెదిరిపోయానో, ఏ విషయం అయితే దుఃఖపడుతున్నానో, ఆ విషయం దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని జరిగిస్తారండి. నాకు ఆ విశ్వాసం ఉంది అని ముందుకు వెళ్తున్నప్పుడు ప్రార్థన జీవితంతో ఖచ్చితంగా మన కలవరం తొలగిపోతుంది. మనకున్న దుఃఖము, మనకున్న వేదన, మనకున్న ప్రతి పరిస్థితులు తారుమారైపోతూ ఉంటాయి. ఈరోజున విశ్వాసం కలిగి ఉందా? ఆమేన్. చూడండి, రక్తస్రావము కలిగిన స్త్రీ ఎన్నో రోజులు కదా, రోజులు కాదండి, సంవత్సరాలు, 12 సంవత్సరాలు ఆమె అన్ని విధాలుగా అందరిపైన ఆధారపడింది కదా. అంతా కూడా మరి ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా మరి ఆమె అపజయాన్ని చూసింది. కానీ ఆమె మరి ప్రభునందు విశ్వసించడం ప్రారంభించింది అంతే. మరి ఆ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగిన ఆ స్త్రీ జీవితంలో అద్భుతం. విశ్వాసంతో ప్రభు మరి చెంగుని తాకింది, వస్త్రపు చెంగుని కదా. ఎంతటి అద్భుతం అండి. ఈరోజున అలాంటి వారు
మన ముందర ఎంతో మంది ఉన్నారు. వారి జీవితంలో చేస్తున్న దేవుడు మన జీవితంలో ఎందుకు చేయరు? ఏ రోగమైనా, ఏ బాధ అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏ ఇరుకైనా, ఏ కష్టమైనా, ఏ విషయంలో అయినా మన విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతాన్ని చేసే దేవుడు అయినారు. విశ్వాసంతో ఉందామండి, విశ్వాసాన్ని కోల్పోవద్దు. పరిస్థితి ఏదైనా విశ్వాసంతో నిలబడితే చివరిగా దేవుడు ఏం చేస్తారో తెలుసా? మనకు విజయాన్ని ఇస్తారు. ఆమెన్. ఓపిక, సహనం, ప్రార్థన జీవితం, విశ్వాస జీవితంతో ముందుకు సాగుదాం. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ పరిస్థితిని బట్టి విశ్వాసాన్ని కోల్పోయారేమో, ఈ రోజున పరిస్థితులలోనే నిలబడాలి. క్రైస్తవుడు పరిస్థితులు నిలబడినప్పుడే క్రైస్తవుడు. ఆమెన్. ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి బాధలతో ఉన్నా ప్రార్థించండి. విశ్వాసంతో నా దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో చేయగల సమర్థుడు, నా బ్రతుకును మార్చగల సమర్థుడని. ఆమె అందరం కలిసి ప్రార్థన చేస్తా ఉందాం. ప్రార్థన పూర్వకంగా ఉందాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఆలోచనకర్తవి, నమ్మదగిన తండ్రివి, ఈ ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా ఎంతగానో బలం పొందుకుంటున్నాం. నిజమేనయ్యా ప్రభా, ఇదిగోండి మీ మాటలు మమ్మల్ని ఎంతగానో తృప్తినిస్తూ ఉన్నాయి. విశ్వాసము లేకుండా అయ్యా మీ కార్యాలను మేము చూడలేము. ఈ ఉదయకాల సమయంలో కలవరపడద్దు అంటున్నావయ్యా. ఎంతమంది కలవరపడుతున్నారో, పరిస్థితులను బట్టి కలవరపడుతున్నారు, పరిస్థితులను బట్టి ఆగిపోతున్నారు, పరిస్థితులను బట్టి చింతిస్తున్నారు. ప్రభా, వారి చింత యావత్తును మీ చేతులకు అప్పగిస్తూ, వాళ్ళ కలవరాన్ని మీ చేతులకు అప్పగిస్తూ, విశ్వాసంతో నా దేవుడు నా జీవితంలో అద్భుతము చేయగల సమర్థుడని అయా ముందుకు సాగుదురు కాక. బ్లెస్ చేయండి, బ్లెస్ చేయండి, అద్భుతం జరిగించండి. ఎంతమంది జీవితాల్లో అయా ఇదిగోండి, అయా ఇదిగోండి మీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభా, ఇదిగోండి అద్భుతం జరిగించండి. మీకు మహిమ ప్రతి ఒక్కరి జీవితాల్లో అయా ఇదిగోండి చూచుతురు కాక. బ్లెస్ చేయండి. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో, పనులలో మీరు తోడుగా ఉండి నెమ్మది, శాంతి, సమాధానాలు చేత నింపండి. ప్రాముఖ్యంగా మేము ప్రార్థిస్తున్నాం ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్లను మీ దయా, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నా మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.